పడుతుంది. సుబ్బారెడ్డి గారు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సాధారణంగా ఒక సామెత ఉంది, అన్ని కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా కూడా అనేక విమర్శలు కానివ్వండి అనుమానాలు కానివ్వండి ఇవన్నీ మిగతా టైంలో కూడా కొనసాగుతున్నాయి. కానీ ప్రత్యేకించి లాక్డౌన్ టైంలో కైంకర్యాలకు సంబంధించి అనేక అనుమానాలు విమర్శలు ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్ అయిన పరిస్థితి మనకి తెలుస్తుంది. సో వాటికి ఎటువంటి సమాధానం మీరు ఇస్తారు మీడియా ముఖంగా? నేను లోగడ కూడా ఈ విషయం మీద చాలా స్పష్టంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ప్రజలకి భక్తులకి ఎటువంటి అపోహలకు కానీ అనుమానాలకు తావుండకూడదని. సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదో నైవేద్యాలు సరిగా తయారీ పెట్టట్లేదని, ఏదో దీపాలు కొండెక్కుతున్నాయని ఏదో రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో నాకు కూడా వచ్చిందండి. దీని మీద నేను లోగడ కూడా చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఏ కార్యక్రమాలు కూడా స్వామివారికి టయానికి ఏ నైవేద్యాలు పెట్టడం కానివ్వండి, కంకణాలు చేయటం కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, సేవలు కానివ్వండి యథావిధిగా జరుగుతున్నాయి. ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎటువంటి వాటిని నమ్మొద్దని మేము చెప్పటం జరిగిందండి. చెప్పటమే కాక ఈ విధంగా దుష్ప్రచారం చేసే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి కూడా మా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కొంతమందిపై కేసులు కూడా బుక్ చేయటం జరిగిందండి. అంటే ఎంత లాక్డౌన్ పీరియడ్ లో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలకే అనేక అడ్డంకులు వస్తున్న పరిస్థితుల్లో చాలా చోట్ల ఇప్పుడు టీటీడీ ఆ వైదిక కార్యక్రమాలు ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆలోచిస్తే కనుక ఎక్కడైనా కొన్నింటిని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏమైనా వచ్చాయా, కొన్నింటిని విస్మరించాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందా, అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయండి ఈ నెల రోజుల్లో, ఏమైనా ఇబ్బందులు ఎదురైన పరిస్థితి? నెల రోజులు కాదండి, నా ఆల్మోస్ట్ 40 డేస్ అండి. అవునవును, 40 డేస్ నుంచి అటువంటి పరిస్థితి ఏ రోజు మాకు ఉత్పన్నం కాలేదండి. ఓకే, కాదు కూడా అండి, ఎందుకంటే దేవుడి సన్నిధిలో అటువంటి పరిస్థితి ఎందుకు రాణించుకుంటాయండి ఆయన? మనమంతా ఆయన సేవకులు, అన్ని సక్రమంగా జరిగేటట్టు చూడటమే మన బాధ్యత. ఆ పరిస్థితి రాదండి, అన్ని కార్యక్రమాలు ఏమి ఇబ్బంది లేకుండా కూడా అన్ని కార్యక్రమాలు